గౌడికి సంబంధించిన అన్ని విషయాలు కూడాను మనం అక్కడ ఈ 15 రోజుల కార్యక్రమంలో ఆ ఈ అప్పుల అనేటటువంటిది కూడాను ఇస్తూ గ్రౌండింగ్ అనేటటువంటిది కూడాను చేయాల్సి ఉంటుంది. అదే విధంగా కొత్త ఎంటర్ప్రైజ్ ఏర్పాటు చేసినటువంటి ఎంటర్ప్రైజ్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిస్టింగ్ వాళ్ళకు వాళ్ళ యొక్క ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి ఎంటర్ప్రైజెస్ ఏ రకంగా రన్ అవుతున్నాయి, అక్కడ ఏమైనా వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయా, వాళ్ళకి ఇంకేమైనా అప్పులు అవసరమా, అవసరం ఉన్నట్లయితే ఏ సోర్స్ నుంచి ఇవ్వాలి, ఎంత అవసరం పడుతుంది, ఆ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఈ ఎవరైతే ఎంటర్ప్రైజ్ ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి కొన్ని రకాలైనటువంటి ప్రొడక్ట్స్ కూడాను వాళ్ళు తయారు చేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి లోకల్ మార్కెట్లో మార్కెటింగ్ సరిగా లేనప్పుడు ఈ మార్కెట్ పోర్టల్లో కూడాను ఎంట్రీ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఈ మార్కెట్కి సంబంధించి ఎంట్రీ చేయటం గాను కొన్ని రకాలైనటువంటి ఈ పోర్టల్లో మనం ఎంట్రీ చేస్తూ వాళ్ళ కొన్ని కొన్ని కంపల్సరీ అవసరం ఉండేటటువంటి ఈ మార్కెట్ పోర్టల్లో ఎంట్రీ చేయాలి అంటే కంపల్సరీగా ఆ వ్యక్తికి ఆధార్ అనేటటువంటిది ఉండాలి. ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నంబర్, ఆధార్కి కంపల్సరీగా మొబైల్ నంబర్ అనేటటువంటి లింక్ ఉండాలి. ఇది లింక్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఉన్నప్పుడు మాత్రమే ఈ జెమ్ పోర్టల్లో మనం ఎంట్రీ చేయటకు అవకాశం ఉంటుంది. అదే విధంగా పుట్టుకు సంబంధించినటువంటి వాటిని ఎంట్రీ చేయాల్సినప్పుడు ఫస్ట్ ఐ సర్టిఫికెట్ అనేటటువంటిది కంపల్సరీ అవసరం ఉంటుంది. ఈ మనము ఉద్యమిత పక్వాలలో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే మనం ఒక రెండు గ్రామాలకి మూడు ఆటోలు అనేటటువంటివి ఇవ్వడం జరిగింది. ధర్మపురి మండలంలోని నక్కలపేట ఉంది. ఇంకా ఏమైనా వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉందా, ఇంకా అప్పు ఇవ్వడానికి అవకాశం ఉందా, వాళ్ళ రీపేమెంట్ స్టేటస్ ఏ రకంగా ఉంది, ఎప్పుడైనా జిల్లాకు సంబంధించిన డిపిఎం సార్ అయిన మరి ఐడి సార్ గారు, తర్వాత ఐడిబిఎల్ అండ్ పాన్ సార్ గారు, తర్వాత ఎల్ఎస్ సంబంధించిన సార్ గారు అందరికి, తర్వాత ఇన్సూరెన్స్ సంబంధించిన మంత్రి మేడం గారికి కూడా స్వాగతం. వచ్చిన డిపిఎం మిత్రులకు, సిసి గారులకు, ఎన్ఎస్సిలకు, స్టేడియం మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లకు, తర్వాత ఆయా మండలంకి వచ్చిన అధ్యక్షురాలకు, అలాగే డిఆర్ఏ కార్యాలయ అధికారులకు, సిబ్బందికి, ఈజీఎస్ సిబ్బందికి కూడా ప్రత్యేకంగా జిల్లా సమయం తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము. సభాధ్యక్షత వహిస్తున్న రంగ గారికి, అలాగే వారి కార్యాలయ సభ్యులైన శ్రీనాథ గారికి, సౌందర్య గారికి, అనిత గారికి, సరోజ గారికి అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఎన్జిఎన్ఎం ముఖ్యులు కుమారి నమ్మేడం గారికి కూడా ప్రత్యేకంగా జిల్లా సమయం తరఫున సిబ్బంది తరఫున స్వాగతం తెలుపుతున్నాము. అలాగే సఖీ కేంద్రం నిర్వాహకులు మన రేపు రావడం జరిగింది. మహిళ గారిని కూడా వేదికను అంకరించవలసిందిగా కోరుతున్నాం. మండల మేడం మధ్య మేడం గారికి, డిపిఎం గారికి, అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సఖీ నుండి మహిళా మేడం గారికి, అట్లాగే నా పోటీ డిపిఎంస్, ఏబిఎంస్ టీసీలకి, మన టీడీగారితో పాటు మంది అడిషనల్ పీడీలు అన్న, మీ జిల్లా అసలు ప్రతి దాంట్లోనే ముందుంటది అన్న అనే మాట అన్నారు. చాలా సార్లు ఏంటంటే మన డిఆర్టీఓస్ గ్రూప్ ఒకటి ఉంది, అందులో మన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పెడతా ఉంటారు, నేను కూడా పంపిస్తూ ఉంటాను. అరే నీళ్ళ చూసినా కానీ నువ్వు ఇది తగ్గలేదు కదా మీ జిల్లా అని చెప్పి అంటే మా డిఆర్టీఓస్ గారు, మా కలెక్టర్ గారు, నా ముఖ్యంగా మా సభ్యులు చాలా మంచి వాళ్ళు. మా వాళ్ళు చాలాసార్లు ఏంటంటే నేను కూడా చాలా జిల్లాల్లో పనిచేశాను, కానీ మన దగ్గర ఏంటంటే పని చెప్పగానే అయిపోతుంది, పని చెప్పగానే అయిపోతుంది అంతే. మళ్ళీ ముందుగట పట్టుకుని అయిందా లేదా కాదా అనేటటువంటి విధంగా చేసేటటువంటి ఆ యొక్క
పరిస్థితి మాకు మాకు లేకుండా మీరందరూ కలిసి చేస్తా ఉన్నారు. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టాఫ్ ఆఫ్ ఐకేపీ రైట్ ఫ్రమ్. అదేవిధంగా మా డిఆర్డీ వాళ్ళు నాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇస్తారన్న, ఏదైనా కానీ మీరు నిర్ణయం తీసుకుంటే సార్ చెప్పగానే ఓకే అని ఇస్తాడు అతను. ఏదైనా లేదా చేద్దాం అనుకుంటే ఓకే గోహెడ్ అని చెప్పి సాధారణంగా చాలా సార్లు సిబ్బందికి అంత ఫ్రీడమ్ వేరే జిల్లాల్లో ఉండదు. అటువంటి నాయకుడు మనకు డిఆర్డీ ఉండడం అనేటటువంటి మన అదృష్టం, ముఖ్యంగా నాకు కూడా. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో జిల్లాలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ జిల్లా ఎంపీఎల్ విషయంలో 99.62% రీపేమెంట్ చేసేటటువంటి జిల్లాగా రాష్ట్ర స్థాయిలో మరి మంత్రివర్య చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అనేటటువంటి విషయాన్ని మనం అందరం కూడా గట్టిగా చెప్పాలి. మరి రాష్ట్ర స్థాయిలో ఆ విధంగా తీసుకోవడం అనేది చిన్న మాట కాదు. కనుక మన విలువ అనేటటువంటిది చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతా ఉంది. బ్యాంకర్స్ అందరూ కూడా లేదు సార్ మేము మేల పెడతా ఉంటే మేము కూడా మళ్ళీ వచ్చిన మళ్ళీ 10 రోజులు మళ్ళీ మేల పెట్టండి సార్ అని చెప్పి మళ్ళీ ఎల్డిఎం సార్ మొన్న పెట్టండి కదా లేదు మళ్ళీ పెట్టండి అంటే ఏ విధంగా వాళ్ళకి మన పైన ఉన్నటువంటి నమ్మకం. సాధారణంగా ఏంటంటే అప్పు ఇవ్వాలి అని అంటే వెనుక ముందు ఆలోచించాలి అది ఇది అని చెప్పేసి చాలా రకాల ఇష్యూస్ ఉంటాయి. కానీ బ్యాంకర్లే వచ్చి సార్ ప్లీజ్ సార్ రుణం ఎలా పెడదాం సార్ అని అంటే ఎక్కువ ఆడు సార్ అని చెప్పేసి మనం అంటున్నాం. కనుక ఈ విధంగా మన నాయకులు జరుగుతున్నటువంటి నైపుణ్యతల శిక్షణాలు కానివ్వండి ఇవన్నీ కూడా మన యొక్క జగిత్యాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఈ ఫైనాన్షియల్ రెవల్యూషన్ అనేటటువంటిది మన గ్రామాల్లో జరగాలి. ఫైనాన్షియల్ గ్రోత్ అనేటటువంటిది ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనీ హ్యాస్ టు కమ్ ఇన్ టు ద విలేజ్. ఎప్పుడైతే ఫైనాన్స్ అనేటటువంటిది గ్రామాల్లోకి వస్తుందో ఫైనాన్స్ అనేటటువంటిది ఇట్స్ ఇంజిన్ ఫర్ డెవలప్మెంట్, స్పీడింగ్ అప్ డెవలప్మెంట్, క్యాటలిస్ట్ లాగా అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఫైనాన్స్ అనేటటువంటి చాలా ముఖ్యం. కనుక ఇన్ని మార్గాల ద్వారా మరి ఇన్ని రకరకాల వ్యాపకాలను మనము వెచ్చించడానికి కూడా ఒక మార్గాలు సుగమమవుతూ మన యొక్క సామర్థ్యాన్ని పెంచుకొని వినూత్నమైనటువంటి సృజనాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి ఈ వేదిక దోహదపడతా ఉంది. ఇప్పుడు మరి మధ్యాహ్నం నుండి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఎల్ఆర్సీ మీటింగ్ కూడా ఉంది. ఈ రుణ ప్రణాళిక కానివ్వండి, శ్రీనిధికి సంబంధించిన ప్రణాళిక కానివ్వండి, ఈ బ్యాంకు సంబంధించిన ప్రణాళిక కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు విడుదల చేయబోతున్నారు. సో ఎప్పుడైతే మనకి మన టార్గెట్స్ అందుబడతాయో టార్గెట్ కనబడతా ఉన్నారు. సో దాన్ని మనం అందుకోవాలంటే ఏ విధమైనటువంటి వ్యూహం ఉండాలి, స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఏ విధమైనటువంటి వ్యూహరచన చేయాలి, ఎట్లాంటి కార్యాచరణ ప్రణాళిక ఉండాలి, రోజుకి ఎంత చేయాలి, వారానికి ఎంత చేయాలి, మండలానికి ఎంత చేయాలి, నెలకి ఎంత చేయాలి, మనకు ఉన్నటువంటి టైం ఎంత అనేటటువంటిది మన జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మొన్న ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా చేశారు 8 కోట్లని. అదేవిధంగా మనకు ఉన్నటువంటి 180 రోజులు అట్ట సమయాన్ని దీన్ని మొత్తాన్ని కూడా మనం బ్యాలెన్స్ వేసుకుని అనాలిసిస్ చేస్తే ప్రతిరోజు ప్రతి ఒక్క విఓఏ 50 లక్షల రూపాయల లింకేజ్ ఇప్పిస్తే మనం ఈ 180 రోజుల్లో ఈ యొక్క టార్గెట్ ని మనం అందుకోగలం. దట్ ఎక్స్క్లూడ్స్ శ్రీనిధి, శ్రీనిధి ఇంకొక 170 కోట్ల రుణాలు ఉన్నాయి. కనుక ఎప్పుడైతే 10 రోజుల్లో ఒక 5 లక్షల రూపాయలు ఒక విఓఏ ఇప్పించింది అనుకోండి, దా టార్గెట్ ఈజ్ ఓవర్. ఎట్లాంటి సౌకర్యాలు కావాలి, ఎట్లాంటి సేవలు తనకు అవసరం అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని తనకు జరిగినటువంటి దారుణానికి వర్మ కమిటీ అనేది ఒకటి వేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకొని ఒక బాధిత మహిళ హింసను కనుక ఎదుర్కొన్నట్టయితే తనకి వెంటనే కమిషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మనకు జనరల్గా సైకలాజికల్గా పోలీస్ స్టేషన్ అనగానే అసలు అక్కడికి వెళ్ళకూడదని అటువంటి ప్లేస్ ఏమో అనేటువంటి ఒక ఆలోచన చాలా మంది ఆలోచనలో ఉంటుంది. కాబట్టి అది అనుమైనది కాదు అని మళ్ళీ వాటిని 2017 నుంచి వాటి కోసం అన్ని వసతులతో కూడినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక స్థలం కావాలి అనేటువంటి ఉద్దేశంగా ఏర్పాటు చేయబడినటువంటివి సైన్స్. మన జిల్లా విషయానికి వస్తే 2019 ఏప్రిల్లో కలెక్టర్ గారి చేతుల మీదుగా మన జగిత్యాలలో సఖీ సెంటర్ని ఆరంభించుకున్నాము. సఖీలో అందించే సేవల విషయానికి వస్తే బాధిత మహిళలు ఎవరంటే హింసను ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు,
హింసా అనేటప్పటికీ అది శారీరకమైనది అయ్యొచ్చు, మానసికమైనది అయ్యొచ్చు, ఆర్థికపరమైనది, లైంగికపరమైనది. ఇలా ఎలాంటి హింసను ఎదుర్కొన్న మహిళలైనా కూడాను సఖీని ఆశ్రయించవచ్చు. సఖీని నేరుగా కానీ సఖీ కోసం మండలికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిపోతున్నాయి. మనం వాడుకున్నమైనప్పటికీ కూడా కొంత బాధలు అయితే మనకు కనిపిస్తుంది. అయినా కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ మన అవసరాలను తీర్చుకుంటూ మనం పెట్టిన కార్యక్రమాలు ఏదైతే అది డెవలప్ చేసుకుంటూ మన పిల్లల్ని కుటుంబాన్ని అన్నింటిలో చూసుకుంటూ కూడా మనము రిపేమెంట్ చేస్తున్నామంటే అది గొప్ప విషయమే. ఇందుకు మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ప్రత్యేకించి మన డిఆర్డీఏ గారికి, అడిషనల్ డిఆర్డీఏ గారికి చాలా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ముందుండి మనల్ని టార్గెట్ ఇచ్చి అన్ని చెప్పాలి, మనం తీసుకోవాలి, పేదలకు అందరికీ కూడా సరైన కాలంలోనే వాళ్ళకి ఈ డబ్బుల పెట్టి అందాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చాలా సమావేశాలు, ఎన్నో సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు పీడీ గారు వచ్చినప్పటి నుండి, అడిషనల్ పీడీ గారు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను వాళ్ళైతే చాలా కార్యక్రమాలు చేయాలని ఆశతో మనకి ఇంకా ముందుకు మహిళల్ని ముందుకు తీసుకురావాలనేటువంటి గొప్ప గొప్ప సమావేశాలలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చాలా మంది కూడా వింటున్నారు, ఎన్నో కార్యక్రమాలను చేస్తూ మన జిల్లాని ఈరోజు ఈ స్థాయిలో ఉంచారు. అందుకు నేను ప్రతి ఒక్క సభ్యురాలకి పేరు పేరున కృతజ్ఞత ప్రయాణం చేశాను. సార్తో వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. అందరూ అంటుంటారు పీడీ సార్ చూస్తే భయం వేస్తుంది అని, నాకైతే అప్పుడు అనిపించింది, అనిపించిన విషయం చెప్తున్నాను. సార్ చూస్తే నాకు మన ఇంట్లో మన ఒక పెద్దవారు ఏ విధంగా అయితే కేర్ తీసుకుంటారో అట్లా సార్ మమ్మల్ని అంత కేర్గా తీసుకున్నారు. ముందు రోజు సార్ వచ్చినారు, వెనకాలే మమ్మల్ని కూర్చోమన్నారు. అందరు మమ్మల్ని అక్కడ నుండి వెళ్ళండి వెళ్ళండి పక్కన కూర్చోండి అంటే సార్ అన్నారు. మీరు ఇక్కడ నుండి లేవనే లేవద్దు అమ్మ, వాళ్ళు అస్సలు లేవరు, వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు అని చెప్పి సార్ అంతా కేర్ తీసుకున్నారు. సార్ అందరి బట్టి కూడా నేను సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సంవత్సరం మీరున్న ఇయర్ లో ఎన్టీఏ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది సార్. అయితే మనం అనుకున్న సార్తో హైదరాబాద్ హైదరాబాద్ సార్తో ఏంటి 20 దయత్ గారితో అవార్డు తీసుకున్నాం. పీడీ సార్ శ్రీలేఖ గారు, ఏపీడీ సార్ గారు అందరం వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా అదే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పీడీ గారికి కాల్స్ వస్తాయి ఫిజికల్ ఇట్లా ఎన్టీఏ ఉంది అని. సార్ ఎంఎంఎస్ వాళ్ళకి సపోజ్ మామండల్ నుండి గంగధర్ ఏంటి మీ మండలం ఇట్లా ఎన్టీఏ వెళ్తుంది అంటే సార్ చాలా సీరియస్ గా జాబ్ చేస్తారు. సో సార్ అలా సీరియస్ తీసుకొని ఏటీఎంస్ వాళ్ళకి చెప్పడం, వీళ్ళు సిసిలకు చెప్పడం, వాళ్ళు వీఓలకు చెప్పడం, సో సభ్యులకు, మండల సమాఖ్య సభ్యులకు అందరికీ కూడా శుభాభినందనలు. సో అంతే, సో దాదాపు వేరే విధంగా ఉండదు. ఓకే, సో అది ఒక్కొక్కసారి మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. సో కాబట్టి మీరందరూ కూడా ఈ సందర్భంగా అందరూ హ్యాపీగా ఉండాలా. వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఇలాంటి అవార్డు ఎన్నో తేవాలి. సో అది మన జిల్లాకు ఒక మంచి పేరు తెస్తుంది. ఎన్పిఏ అతి తక్కువ ఉన్న జిల్లాలలో మనం మొదటి స్థానంలో ఉన్నాం. సో దాని అర్థం ఏంటంటే మనం అందరము కూడా మంచిగా పనిచేస్తున్నాం. అంతేకాదు మన జిల్లాలో ఉన్న దాదాపు 15,000 ఎస్ఎల్జి గ్రూపులు కానీ, 160,000 ఎస్ఎల్జి మెంబర్స్ కానీ సో నిబద్ధతతో పనిచేస్తున్నాము. కరెక్ట్ గా లోన్లు ఇప్పించుకుంటున్నాము, కరెక్ట్ గా లోన్లు తీసుకుంటున్నాము. సో 0.3% మాత్రమే గ్యాప్. సో నెక్స్ట్
సో ఒకసారి అప్పు తీసుకున్నప్పుడు రీపేమెంట్ కాలేదా అని అర్థమైంది. సో అక్కడ గ్యాప్ వచ్చింది అన్నట్టు. సో బ్యాంకర్స్ దేని చూసి మనం క్లోజ్ ఇస్తున్నారు? మన ఆస్తులను చూసి ఇస్తుంది. మనకు ఆస్తులా లేదు, అంత సెల్ఫ్ గ్రూప్ ఐడల్. మనకు ఎవరి షూరిటీ ఇవ్వడం లేదు, అంతే అలా కదా. సో దేని కొనిస్తున్నారు? రీపేమెంట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి మాకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి లోన్ రికవరీ ఇన్ టైం లో కరెక్ట్ గా వస్తున్నది కాబట్టి మేము ఇస్తున్నాం. సో మీరు చూడవచ్చు స్టార్టింగ్ లో 1996 ఫస్ట్ నేను ఎంపీడీఓ కొడినా 10,000 ఒక్కొక్క రూపాయి నెల జమ చేసుకుంటే 10,000 రూపాయలు ఇద్దరు, అది ఫస్ట్. సో ఇప్పుడు ఎంత ఆఫ్టర్ 24-25 ఇయర్స్. సో నిన్న కొన్ని బ్యాంకులు ఇచ్చినాయి 20 లక్షల రుణాలు ఇచ్చినాయి మనకు 20 లక్షలు. అది రేపు 30 లక్షలు కావచ్చు, 40 లక్షలు కావచ్చు. సో ఎందుకు ఇస్తున్నాయంటే మన మీద నమ్మకంతో ఇస్తున్నాయి. సో దురదృష్టవశాత్తు మనం ఎంత కష్టపడి పనిచేసినా కూడా మనకు కొంత వ్యవస్థలో ఒత్తిడి అనేది ఉంటుంది. ఏ కొందరు 5, 6, 12 చేసే తప్పుడు వల్ల కూడా సో మనం బదనం కావాల్సి వస్తుంది. సో అట్లాంటి వాటికి మనం ఎక్కడా కూడా తాగలేదు. సో ఈ రోజు మనం ఆనందంగా ఉన్నాం. ఈ టైంలో మాట్లాడుకునేది కాదు. సో మీరు దయచేసి అట్లాంటి అవకాశాలకు తాగివ్వకండి. సొసైటీ మహిళలు 160,000 ఉన్నారు, అంటే దాదాపు డిస్ట్రిక్ట్ లో 192,000 లో 160,000 ఉన్నారు. సో వాళ్ళందరూ మన తండ్రులు కావచ్చు, మన చెల్లెళ్ళు కావచ్చు, మన అక్కలు కావచ్చు, మన భజనలు కావచ్చు. వాళ్ళ ఇంట్లో ఒక్కొక్క రూపాయి కూడబెట్టి వాళ్ళు జమ చేసుకొని గ్రూప్ డెవలప్ చేసుకుంటున్నారు. సో వాళ్ళ పైసల మీద మనం ఆశపడి మనం వాటిని మిస్యూజ్ చేస్తే ఎవరిని మనము ఇక్కడ ఏ గ్రూప్ ను ఎవరిని మనం బదనాం చేస్తున్నాం? ఒక గ్రూప్ లో వాళ్ళ ఫండ్ మనం మిస్యూజ్ చేసాం అనుకోండి, సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? నువ్వు పనిచేస్తున్నావు వృత్తిరీత్యా, మేడిపేరు మండలా పనిచేస్తున్నావు. సో నీ సొంత మండలి జరిగిందా? మేడిపేరు మండలం జరిగింది అనుకో, ఇది నా మండలకు సంబంధం లేదు, నాకు సంబంధం కాదు అనేది కాదు కదా. ఎక్కడో ఒక దగ్గర నీ బంధువులు మిత్రులు ఎవరో ఒకరు ఉంటారు. సో వాళ్ళ సొమ్ము పేరుట్టాక కాబట్టి దయచేసి సో వీఓఏ అందరూ కూడా సిసిలు అందరూ కూడా నేను చెప్తున్నాను. సో కోఆపరేటివ్గా చేరండి గ్రూప్లతో, కోఆపరేటివ్ వాళ్ళతోటి రికవరీ చేయించుకోండి. ఉంటుంది ఒక్కసారి వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, ఒక 1 మంత్ 2 మంత్స్ రికవరీ ప్రాబ్లం రావచ్చు. సో అయిన తర్వాత అయినా కంప్లీట్గా పోయినట్టు కాదు కదా. సో 2 మంత్స్ కాకుండా 3 మంత్స్లో రికవరీ చేయించాలి అంతేగాని. సో మనం కూడా కోఆపరేట్ చేయక మనం కూడా దాంట్లో బిజినెస్లో భాగస్వాములం అయితే సో అది మన వ్యవస్థకు మన జిల్లాకు వచ్చిన మంచి పేరు అది బాగా ఉండదు. మరి పొలం వేసుకుంటే నీళ్లు రాకపోతే మోటార్ వేసుకునేది ఉంటుంది, లేకుంటే ఇంకా సంక్రాంతి పండుగ వస్తే చగనారకతం పట్టుకుని ఉంటుండే. సో ఇవన్నీ ఉంటుండే. కానీ ఇప్పుడు ఆ 2 లక్షలు ఏదైతే ఉంటుందో, లేదా 3 లక్షలు కావచ్చు, 4 లక్షలు కావచ్చు, వాళ్ళ అవసరాలను బట్టి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? తీసుకుంటున్నారు, తీసుకొని వ్యాపారం చేస్తున్నారు, ఏదో షాప్ పెట్టుకుంటున్నారు, లేకుంటే ఓ స్వీట్ హౌస్ పెట్టుకుంటున్నారు. మనం కిరాయి ఇస్తాం, అందులో అగ్రికల్చర్కి సంబంధించిన ఆల్ ఇంప్లిమెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు స్టార్ట్ అయింది ఖరీఫ్, ఖరీఫ్లో ఏమేమి అక్కడికి వస్తాయి ఇంప్లిమెంట్స్, ఆ ఇంప్లిమెంట్స్ ఉంటాయి అందులో. సో మధ్యలో పంట వేసే మధ్యలో కూడా కొన్ని రకాలు అక్కడికి వస్తాయి. సో ఈ విధంగా ఇయర్లీ ట్వైస్. సో మనకు పెట్టిన పెట్టుబడి వచ్చిన లాభంకి
సో పోతుంటుంది. ఒక రెండు మూడేళ్ల తర్వాత ఆ యూనిట్ మన ఓన్ అయిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలా, అందరికీ తెలియజేయాలి. సో ఈ సందర్భంగా మీకు ఒకటే నేను చెప్పేది, మీరందరూ నిజాయితీగా పనిచేయండి. సో ఇప్పుడు ఒక దగ్గర మిస్యూజ్ జరిగింది, నాకే నెల రోజులంతా విషయం తెలియకపోయినాక వాళ్ళు డెవలప్ అయ్యే విధంగా మీరు సహకరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. కార్యక్రమం చూడడం జరుగుతుంది సార్, ముఖ్యంగా బ్యాంకింగ్ కేసు కావచ్చు, దానిలో శ్రీనిధి కావచ్చు, అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే ఐటీఐ కార్యక్రమం, ఆర్యావతి కార్యక్రమాలు మీ ఆధ్వర్యం లోపల ఈ యొక్క సంవత్సరం కాలంలోనే మా జిల్లాలో చాలా ప్రతి మండలంలో యాక్టివిటీ అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సహజ ఉత్పత్తులు కూడా మీ ఆధ్వర్యంలో కూడా నిర్దేశన జిల్లాల మేర సంఘాల ద్వారా చేయడం జరుగుతుంది సార్. ఖచ్చితంగా మాది ఫ్లిప్కార్ట్ ఏదైతే ఎక్కువ అనుసంధానమై ఫ్లిప్కార్ట్ ఒప్పందం చేసుకున్న 500 కోట్ల మేరకు, సో అందులో మన దగ్గర ఖచ్చితంగా ముందంజలో ఉంటుంది సార్. అందులో ఎటువంటి అనుమానం లేదు. అందులో చేసే క్రమంలో మా తెలుగు సిబ్బంది తరఫున డిఎం కావచ్చు, మేడం కావచ్చు, తర్వాత ఏఎం కావచ్చు, సిసి కావచ్చు, తర్వాత మా మఠసమ్మ కలేశ్వరులు కావచ్చు, డిఓ కార్యవర్గ సభ్యులు కావచ్చు, ఎంఎస్ కార్యవర్గ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీరు ఏదైతే నమ్మకాన్ని పెడుతున్నారో ఆ నమ్మకాన్ని నమ్మకాకుండా 100% చేస్తామని మీకు సభాముఖంగా సిబ్బంది తరఫున కూడా తెలియజేస్తున్నాం సార్. Congratulations, you have done a good job, Sita and Bhogela.